ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్స్లో వాడుతున్నాం కదా, మొత్తం కల్తీనేనండి, పల్లి నూనె అంటారు. సో ఇప్పుడు అది చెప్పటానికి గానుగ అంటే ఏంటి, గానుగ ఆయిల్లో న్యూట్రిషన్ అనేది ఆయిల్లో కూడా ఉండాలి. న్యూట్రిషన్ వాల్యూ లేని ఆయిల్ ఏదో చెత్త కలిపి అది కలిపి ఇది కలిపి అమ్ముతుంటే మనం వాడి ఇంకా హార్ట్ పేషెంట్స్కి ఒక ఆయిల్ అని ప్యాకెట్స్లో రిఫైన్డ్ అని అదని ఇదని మొత్తం నాకు తెలిసి, అసలు ఆ ధరకు ఎలా వస్తుందండి మనకి 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్, ఓని 120, ఆ పల్లి నూనె 120కి ఎలా ఇవ్వగలుగుతారు 1 లీటర్ ఆయిల్? ఆలోచించండి ఒకసారి. మనకి 15 కేజీలు పల్లీలు వేస్తేనే మనకి 6 కేజీలు ఆయిల్ వస్తుంది. అంటే దాదాపు ఒక 300 రూపాయలు ఖర్చు అవుతుంటే మనకి 100 రూపాయలు 120కి ఎలా ఇస్తున్నారంటే ఎంత కల్తీ జరుగుతుంది, మన ఆరోగ్యానికి ఎంత హానికరం, ఆలోచించండి. సో ఇప్పుడు గానుగలు అంటే ఏంటి, అక్కడ ఎలా పడుతున్నారు ఆయిల్ మన కళ్ళ ముందే పడతారు. సో ఒకసారి చూసొద్దాం రండి, గానుగల దగ్గర నూనె చూద్దాం ఇప్పుడు రండి. చూడండి, వచ్చేసాం మనం గానుగల దగ్గరకు వచ్చాం. ఇది మిషన్ అన్నమాట, చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం రండి. చూడండి, ఇది పెద్ద మెషినరీ ఒకటి ఉంది. నూనె ఎట్టెళ్తుంది, దాంట్లో కలెక్ట్ అవుతుందా? ఓకే, ఎంతసేపు తిప్పితే ఆయిల్ వస్తుంది? ఎన్ని కేజీస్ వేసావు? 10 కేజీలు, 15 కేజీలు. వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది? 6 కేజీలు ఆయిల్ వస్తుంది. ఓకే, కేజీ పల్లీలకి 400 గ్రాములు ఆయిల్ వస్తుంది. ఇలా ఎంతసేపు తిప్పితే ఆయిల్ వస్తుంది? అంతసేపు ఇలా అంటూ ఉండాలి. అది పిండేసిందా? అది అవునా, తెలియదు నాకు. పిండేసిన యూజ్డ్, దీన్ని ఎందుకు వాడతారు? మొక్కలకా? ఓకే, దానా. జాగ్రత్త, ఈ బాటిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, శుభ్రంగా తీసుకున్నాము. వాటర్ పోయకుండా ఆయిల్ కొంచెం నువ్వులు 15 కేజీలు అయితే 6.5 ఆయిల్ వస్తుంది. ఇదేమో 6 వస్తుంది. ఓకే ఓకే, ఇవేం డేట్స్?
ఎండ పెడతారా నూనె కొంచెం వాటర్ ఏమైనా వేస్తాం మేడం అది ఎవాపరేటివ్ ఉంటుంది అందులో డి విటమిన్ ఉంటా అంటారు కదా అవునా ఎక్కువ లైఫ్ ఉంటుందని పెడతాం ఓకే సెంట్రా ఓకే నీళ్ళు చల్లుకుంటా ఉంటారా ఆయిల్ చూడండి ఇలా ఇలా పిండితే ఆయిల్ వస్తాను చూడండి ఏంటంటే మా పల్లీలు మా ఆయిల్ అన్న కస్టమర్ నల్లగా ఉంది ఏంటి టేస్ట్ చూడండి వాసన కూడా వస్తుంది అది ఎంత రెడ్ జ్యూసెస్ ఏవో ఉన్నాయి కదా బాగా వచ్చిందా వావ్ ఫుల్ వచ్చింది కంప్లీట్ 45 మినిట్స్ కి ఇదంతా గట్టిగా పిట్టల్లా వస్తుంది దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తారా ఆయిల్ మామూలుగా పెడతారు అందులో పెడితే మట్టి అంతా కింద దిగిపోతుంది అయిపోయింది దీంట్లో ఒకటే స్పీడ్ 45 మినిట్స్ తగరం కోటింగ్ అండి ఐసీసీ ఇత్తడికి లోపల తగరం ఓ చాలా బరువు ఉంది ఇది ఎక్కడ అన్నారు ప్లేస్ అజ్రామ్ అండి తణుకు దగ్గర అజ్రాన్ AZZARIM ఓకే ఇదేంటి మెటీరియల్ ఇది ఐసీసీ ఇత్తడండి బౌల్ అంతా లోపల తగరం కోట ఓకే ప్రైస్ కోసం ఇది రైస్ ఇందాక మీరు అన్న వండింది అది కంచు ఈ విత్తడ ఇత్తడ్లో హై క్వాలిటీ ఐసీసీ ఇత్తడ అంటారు అంచు చూస్తారంటే ఒకసారి బయటికి అది కడాయి ఫ్రీగా ఉందా ఏమన్నా ఉందా